అంటే ఎలాంటి కుట్రలు చేస్తున్నారు మీరు చూస్తే, అలాంటి కుట్రలు చేసి మళ్ళీ ఇప్పుడు కొత్తగా బ్యాంకులో వేస్తామని అన్నారు. నేను అడుగుతున్నా, లాస్ట్ టైం మీరు ఏం చెప్పారు? మా దగ్గర బ్యాంక్ అకౌంట్స్ లేవని చెప్పారు. పోయిన నెలలో లేని అకౌంట్లు ఇప్పుడు ఎట్టొచ్చాయి? యు ఆన్సర్ దిస్. అంటే మీ కుట్రలు ఏం చేసినా ప్రజలు నమ్ముతారని, లేకుంటే మేము కూడా ఒప్పుకుంటామని. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఈరోజు మీరు చూస్తే, వాళ్ళు చెప్పినట్లు చూస్తే, ఆధార్ లింక్ అయిన ఉన్న లబ్ధిదారులందరికీ బ్యాంకులో వేస్తాం, మిగిలిన వాళ్ళందరికీ ఇంటికి పోయి ఇస్తాం అంటున్నారు. మొత్తం 65,49,000 మంది పెన్షనర్స్ ఉన్నారు. దీంట్లో 45,92,000 మందికి లింకులు దొరికాయి, వీళ్ళకి అకౌంట్లు దొరికాయి. అంటే 75% వాళ్ళకు నేరుగా బ్యాంకులు వేస్తూ ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ ఎవరైతే వికలాంగులు, లింకులు లేని వాళ్ళు, పోలేని వాళ్ళు, అనారోగ్యంగా ఉండేవాళ్ళు, వాళ్ళు 16,57,000 మంది ఉన్నారన్నారు. ఎవరు పోలేరు? మీ దగ్గర లింక్ అడ్రస్ ఉందా? వెరిఫై చేశారా మీరు? ఎప్పుడు వెరిఫై చేశారు? రాత్రి చేశారా? మీరు 65,49,000 మంది ఎవరు వికలాంగులు, ఎవరు ఆరోగ్యంగా బాగలేరు, ఎవరు నడవలేరు అని మీకు తెలిస్తే, అంటే పోయి వెరిఫై చేసిన వాళ్ళకే ఇవ్వచ్చు కదా ఇంటి తెరిపి. నేను అడుగుతున్నాను, నీకు 75% అకౌంట్లు ఉన్నాయంటున్నారు, 25% అకౌంట్లు లేవంటున్నారు. పోయినసారి మా దగ్గర అకౌంట్లు లేవన్నారు, ఇప్పుడేమంటున్నారు మళ్ళీ ఈ యొక్క 25,00,000 కూడా దీంట్లో అనారోగ్యంతో ఉన్నారంటున్నారు. అనారోగ్యంతో ఉన్నారని నీకెడ తెలిసింది? ఎప్పుడు చెక్ చేసావు నువ్వు? దాన్ని బట్టి ఆలోచించుకుంటే బోగస్ ఇన్ఫర్మేషన్తో వీళ్ళు కాలయాపన చేస్తున్నారు. ఇది కరెక్ట్ అప్రోచ్ కాదు, ఇది వాస్తవానికి దూరం. ఈ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల్ని మోసం చేయొద్దండి. ప్రభుత్వ యంత్రాంగం బాధ్యతాయుతంగా పనిచేయాలి తప్ప బాధ్యత రహిత్యంగా పనిచేయడం కరెక్ట్ కాదని కూడా హెచ్చరిస్తున్నా. ఇవన్నీ చూసినప్పుడు దీనివల్ల చాలామంది అకౌంట్ వేస్తాం. ముసలి వాళ్ళకి అకౌంట్ వేసిన తర్వాత బ్యాంకులో పడిందా లేదా తెలుసుకోవాలి కదా, ఎవరు చెప్పాలి వీళ్ళకు? దానికి ఒక ఇప్పుడు అందరూ సెల్ ఫోన్లో చూసుకుంటారా ముసలి వాళ్ళందరూ? ఆ శక్తి ఉందా? అంటే మీరు ఎన్ని డ్రామాలు అంటే మళ్ళా వీళ్ళ ఆ బ్యాంక్కి వెళ్ళాలి. అంటే నిన్న సచివాలయం చుట్టూరు తిప్పించారు, ఇప్పుడు బ్యాంకుల చుట్టూరు తిప్పిస్తారు. ఒక విషయాన్ని ఎంత కాంప్లికేట్ చేస్తున్నారంటే, ఏ విధంగా ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారంటే, ఇంత మునుపు 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు వచ్చేవాడిని, ఇప్పుడు బ్యాంక్ అయితే 5 కిలోమీటర్లు ఉంటుంది. కనీసం అన్ని ఊర్లలో పక్కనే బ్యాంక్ ఉండదు, ప్రతి ఒక్క పంచాయతీలో కూడా కొన్ని బ్యాంకులు ఉండవు. అంటే పంచాయతీలు ఇచ్చేది పోయి ఇప్పుడు వేరే దగ్గరికి పోవాలి, అక్కడ మేనేజర్ లేకపోతే పడిగాపులు కాయాలి. అంటే వీడు అవసరానికి డబ్బులు రాకుండా చేసి మళ్ళీ నిందలయ్యాలి, బురద్జల్లాలి. ఇది ఒక కార్యక్రమం కింద పెట్టుకొని కుట్ర చేసేదానికి తెరలేపారు. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. 45-46 డిగ్రీలు టెంపరేచర్, వడగాల్పులు, మంచినీళ్ళు లేని పరిస్థితి చాలా గ్రామాల్లో. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఎక్కడ చూసినా మంచినీళ్ళ కోసం ఆందోళన చేస్తున్నారు. ఇంకొక పక్కన ఇలాంటివి చేసి ముసలి వాళ్ళు ఎప్పుడు కూడా ఒక ప్రమాదం ఉంటుంది, బలహీనంగా ఉంటారు. పండుటాకు మారిగా చిన్న గాలి వస్తే ఆకు రాలిపోతుంది. అలాంటి ముసలి వాళ్ళని మండు టెండర్లో బ్యాంకుల చుట్టూ తిప్పుతామనడం ఏ విధంగా సబబు అని అడుగుతున్నాను.